ఇప్పుడు ఆ త్రివిక్రమ్ గారు కనబడితే బయట తన్నేయాలనిపిస్తుంది. నచ్చలేదండి, బాగాలేదు. అజ్ఞాతవాసు కన్నా దారుణంగా ఉంది. ఏంటి సినిమాకి రండి, ఆటోమేటిక్ కుర్చీ మార్చబెడతారు తప్ప ఏం లేదు. అత్తారు ఇంటికి దారేది అలా వైకుంఠపురం ఇవన్నీ రెండు మిక్స్ చేసినారు అన్న. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్న, నిజంగా చెప్తున్నా కదా. అసలు మామూలుగా లేదు సినిమా. ఇదిగా తీసేసిన మహేష్ అన్న స్టైల్ కానీ లుక్స్ కానీ, అసలు మహేష్ అన్న గ్రేస్ కానీ డైలాగ్ డెలివరీ కానీ మామూలు మహేష్ అన్న కాదన్న, జయ మహేష్ అన్న. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్కి ఉంది నిజంగా. అంటే త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో ఆ డైలాగ్స్ కానీ అవంతా ఇరుగా తీసేసిన నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కుర్చీ కుర్చీ సినిమా సూపర్ ఉంది, సినిమా వేరే లెవెల్ ఉంది నిజంగా చెప్తున్నా. అదర్ సెంటిమెంట్ మెయిన్ మహేష్ బాబు లుక్స్, మహేష్ బాబు కానీ ఆడ బీడీ వెలిగిస్తాడన్న మహేష్ బాబు. నాకైతే కొద్ది కొద్ది ఉన్నాయి అన్న, కొద్ది కొద్ది మహేష్ బాబు గారు ఒక పెద్ద స్టార్, ఆయన మంచి పర్ఫార్మర్. కానీ ఆయన సరిగా యూ అంటే సరిగా చేయలేదు అని. అక్కడ కొద్దిగా స్టార్టింగ్ నుంచి సైన్ చేయించుకోవడానికి తిరుగుతారు బ్రో, సైన్ అయిపోద్ది, ఇంటర్వెల్ అయిపోద్ది, దాని తర్వాత ఎందుకు సైన్ చేస్తారని కొట్టుకుంటారు బ్రో. అంతే సినిమా, అంతే ఇంకేం లేదు అక్కడ, ఇంకేం లేదు. సత్యమూర్తి అన్ని కలిపి 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 కొట్టాడు, లాస్ట్ కి ఇద్దరు కలిసిపోతే సినిమా అయిపోయింది. ఇంకేం లేదు, యాక్టింగ్ పరంగా ఏం లేదు, ఓన్లీ డాన్స్. ఏం లేదు, ఏం లేదు. ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్? మేము వచ్చాం కదా 1 గంటకి, మేమే ఫ్యాన్స్, మేమే డిసప్పాయింట్ అయ్యాం. బాగా ఓకేనా, బిగ్ ప్రూఫ్. బీజం ఏం లేదు బ్రో, ఏం లేదు. బ్రో సినిమా అయితే బాగుంది బ్రో. ఇది సంక్రాంతికి కమర్షియల్ ఎంటర్టైనర్ అంతే, సింపుల్ స్టోరీ. సి పెద్ద పెద్ద స్టార్ సినిమాల్లో యూ డోంట్ యునో, యూ షుడ్ గో ఫర్ మహేష్ బాబు అంతే. ఇంకా డిఫరెంట్ మహేష్ బాబు, డిఫరెంట్ ఎనర్జీ. ఎందుకంటే సేమ్ లేదు సినిమాలో, త్రివిక్రమ్ సినిమాలు అన్ని మొత్తం కొట్టాడు అంతే. బిజిఎం కూడా అంతేం లేదు, ఒక రెండు సాంగ్స్ బాగున్నాయి. మహేష్ బాబు అపీరెన్స్ బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ అంతే. ఈ మూడే సినిమాలో ఓన్లీ మహేష్ బాబు, మహేష్ బాబే సినిమాలు ఆగుతున్నాడు అనిపించింది. త్రివిక్రమ్ లేనే లేడు సినిమాలో, త్రివిక్రమ్ లేడు. ఒక సాంగ్ బాగుంటుంది, రెండు సాంగ్లు బాగుంటాయి. డైరెక్షన్ డైరెక్షన్ లో లేడు, లేడు. మూవీ బాగుంది బ్రో, త్రివిక్రమ్ మార్క్ లేదు బ్రో, మొత్తం మహేష్ బాబే. మహేష్ బాబు కోసమే చూడాలి. త్రివిక్రమ్ తీసినట్టే లేదు బ్రో, అసలు మొత్తం మహేష్ బాబు షో. ఆ స్లాంగ్ కానీ అసలు డ్యాన్స్లు అయితే ఎరగ తీస్తాడు, మొత్తం మహేష్ బాబు కోసమే రావాలి. ఇంకా సినిమా అంటే మహేష్ బాబు, ఇంకెవరు. అలాగే ఉంది బ్రో, ఆ త్రివిక్రమ్ గారు కనబడితే బయట తన్నేయాలనిపిస్తుంది. కల్ట్ బాబు ఫ్యాన్ నేను, కానీ బాబు మాత్రం ఫుల్ బాడీ లాంగ్వేజ్ బ్రో, మొత్తం మొత్తం మారిపోయింది. మాస్ బాబు కోసమే చూడాలి. ఆ త్రివిక్రమ్ తమన్ అంత వేస్ట్, ఒక్కడు కూడా డ్యూటీ చేయలేదు. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాబు డ్యూటీ అయ్యి బుర్రపాడు. అసలు మొత్తం బాడీ లాంగ్వేజ్ అంత అజ్ఞాతవాస్ కన్నా దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే స్టోరీ కానీ, స్టోరీలో దమ్ము లేదు మెయిన్. ఖాళీ క్లైమాక్స్ ఒకటి, ఖాళీ క్లైమాక్స్ ఒకటి, అలా మదర్ సెంటిమెంట్ ఒకటి చాలా బాగా చూపించాడు అంతేగాని. ఇంకా శ్రీలీల డాన్స్ మాత్రం చాలా బాగుంది. సూపర్ చేశాడు మహేష్ బాబు, సూపర్ చేశాడు. డాన్స్ కూడా ఎరగదీశాడు ఈ మూవీ. సంక్రాంతి విన్నర్ మరి నెక్స్ట్ మూవీస్ తెలియదు, కానీ ఈ మూవీ అయితే సూపర్ బాగుంది. డాన్స్ సూపర్ బాగా చేశాడు. డాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే యాక్చువల్గా త్రివిక్రమ్ గారు అంటే కొంచెం ఒక ఇది ఉంటుంది, ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ పీక్స్లో నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారండి. సెకండ్ హాఫ్లో తల్లికి, ఐ మీన్ హీరోకి వాళ్ళ మదర్కి ఉన్న కనెక్టింగ్ని, ఆ బాండింగ్ని చాలా చాలా బాగా చూపించారు. అది నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంత బాండింగ్ని అంత న్యాచురల్గా రియల్గా అంత ఇంపాక్ట్గా నాకు పడలా. అంటే ఫ్యాన్స్ పరంగా కాదండి, జనరల్ ఆడియన్గా నాకైతే ఆ ఇంపాక్ట్ పడింది. మేము మొత్తం అంత ఫ్యామిలీ అంతా చూసాము, చాలా బాగా కనెక్ట్ అయింది. అది
అంటే ఇంకా కొంచెం రేపొద్దున బీసీ సెంటర్కి వెళ్తే ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుందని నా ఫీలింగ్. అంటే టైమింగ్ తగ్గ రైమింగ్ మంచి రైమింగ్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఉందన్నమాట. ఫస్ట్ స్టాప్ అయితే బాబు హిట్ కొట్టినట్టు అన్న. గుంటూరు కారం సినిమా చూసినానా, ఫస్ట్ హాఫ్ అవుతా గుంటూరు కారం, సెకండ్ హాఫ్ అవుతా అమ్మ మీద మమకారం అన్న. అసలుకి ఆ సెంటిమెంట్కి అవుతానా చచ్చిపోవాల్సి అనిపిస్తుంది అన్న. అసలు మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఏందన్న, అసలుకి ఆ విధంగా ఏడిపించాడన్న, కళ్ళల్లో నీళ్లు తిరిగాయన్న. అసలు ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంత కామెడీ ఉంటుందో, సెకండ్ హాఫ్కి వస్తే పీక్స్ లెవెల్లో తీసుకెళ్ళిపోతాడన్న. నిజంగా చెప్తా ఉన్నాన్న, మహేష్ బాబు గారు వాళ్ళ తల్లిదండ్రి కోల్పోయినప్పుడు ఎంత రియలిస్టిక్గా మనం ఛానల్లో చూసి ఎంత బాధపడ్డామో అదే విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నాకైతే ఏడుపు వచ్చింది బ్రో, గుండెకి కనెక్ట్ అయిపోయిందన్న. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది బ్రో. అసలుకి ఎక్స్పెక్టేషనే చేయలేదన్నమాట. అసలు త్రివిక్రమ్ మార్క్ అనేది పక్కా కనపడతా ఉంది బ్రో. మహేష్ బాబు కల్ట్ అవుతే అసలు వేరే లెవెల్ అనే చెప్పొచ్చానా. త్రివిక్రమ్ ఇస్ వెరీ నైస్, ఎప్పుడు అత్తం తెచ్చుతాడు, ఈసారి అమ్మని తెచ్చాడు సంక్రాంతికి. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ త్రివిక్రమ్ గారు, లవ్ యూ. అండ్ మహేష్ బాబు గారు చాలా మంచి లుక్లో కనిపించారు, నాకు బాగా నచ్చింది. అండ్ శ్రీలీల ఇస్ వెరీ క్యూట్ గర్ల్, వేరే లెవెల్లో కనిపించింది బ్రో. హీరోయిన్ మస్తు అనిపించింది నాకు, చాలా బాగుంది బ్రో. యా ఆ తాతని మాత్రం ఏమో వాడేసారు కానీ కుర్చీని అయితే భర్త పెట్టింది, అది ఒక్క చెప్పగలుగుతా నేను. బట్ నిజంగా సూపర్ బ్రో సినిమా అయితే, ఇక్కడ బోర్ కొట్టలేడు, మంచిగా కూసబెట్టిండు, మంచిగా నవ్వుపించిండు, మంచిగా ఏడిపించిండు. ఇక త్రివిక్రమ్ అంటే తెలుసుగా మనకి, యాక్చువల్ చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ చింపేసిండు మూవీని. బాబు కుర్చీ మడత పెట్టేసిండు, స్టోరీ సూపర్, బాక్స్ ఆఫీస్ మడత పెట్టేస్తాడు మా సూపర్. రమణగాడి మా జాతర లోపల చింపేశాడు మహేష్ బాబు, బ్లాక్ బస్టర్ వైబ్స్ మహేష్ బాబు. మహేష్ బాబు వన్ మ్యాన్ షో అనమాట. మహేష్ బాబు వన్ మ్యాన్ షో, డాన్స్ ఫైట్స్ అన్ని తీసాడు, డాన్స్ కుల్లాయేషన్ డాన్స్. సినిమాలో చూడరా హై, యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్, గో వాచ్ ఇట్. మహేష్ బాబు జిందాబాద్. డాన్స్ ఫైట్స్ అన్ని సూపర్ హైలైట్, అసలు మేనరిజం కానీ అన్ని హైలైట్, మేనరిజం అన్ని బాగున్నాయి.